హాయ్ ఎవ్రీవన్, ఇది చూడండి. ఈరోజు రేపు ఏమవుతుందండి, కస్టమర్ల షూలు చాలా వస్తున్నాయి మన దగ్గర. మన దగ్గర ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఈ షూలు కనబడుతున్నాయి 3 pairs మీకు, దీని దగ్గర సోల్స్ ఇవేనమాట. ఒకసారి సోల్స్ ఏమైనా వస్తే మన దగ్గర మనం ఏం చేస్తామంటే, మార్కెట్కి వెళ్ళినప్పుడు సోల్స్ తీసుకుంటామండి. ఇలాగా ఇది చూడండి, మీకు కనబడుతుందా షూస్? ఇవి ఇది చూడండి ఒకసారి, ఇవి 3 pairs ఆఫ్ షూస్ అండి. ఇవి దీని సరిపోయే సోల్స్ అండి. ఇగో ఇదిగోండి, ఇవి ఏ షేప్కి సెట్ అవుతుందో అదే సోల్ పెడతామండి మనము. ఇది చూడండి సార్, ఇగో ఈ షూ ఉంది కదా, ఇది చూడండి. దీనిది ఏమైపోయిందంటే, పైన మనకు వచ్చి ఎక్సలెంట్ లెదర్ అనమాట. ఇది నంబర్1 క్వాలిటీ ఆఫ్ లెదర్ ఇది. ఈ లెదర్కి ఏమైందంటే, కింద సోల్ అనేది ప్రాబ్లం అయింది మనకి. ఎప్పుడైనా సరే మన కింద సోల్ లెదర్ అనేది పైన బాగుంటే కింద సోల్ అనేది మార్చుకోవచ్చు మనము. ఇది చూడండి, ఇది ఒక షూ అండి. ఇది చూస్తున్నారు కదా మీరు, దీని లాస్ట్ ఆఫ్ సోల్ వచ్చి ఇలా ఉంది. ఇది చూడండి, ఇలా ఉంటుందండి సోల్. ఇది పాతది అయితే చూడండి మీకు, ఇది ఇది వచ్చి టీపీఆర్ సోల్ అనమాట. ఇది ఏమైపోతుంది అంటే, కొన్ని రోజులు నడిచిన తర్వాత టైం అయిపోయిన తర్వాత ఇలా ఇది విరిగిపోతుంది అండి. ఇది ఇది చూడండి, ఇట్లా విరిగిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ షూకి సోల్ అనేది వేసుకోవాలి. కస్టమర్ తెచ్చినప్పుడు షూ ఏదంటే మన దగ్గర ఇలా ఉంటుందండి ఇది. అయితే మనం ఏం చేస్తామంటే, దీనికి వచ్చి ఇలా సోల్ మొత్తం రిమూవ్ చేస్తామన్నమాట. సోల్ రిమూవ్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఎప్పుడైనా సరే ఈ షూలు ఉన్నాయి కదా, ఇట్లా తీసుకెళ్ళినప్పుడు మార్కెట్కి ఇట్లా సోల్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి మన దగ్గర మార్కెట్లో. ఇది చూడండి, నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ షూ అనేది ఈ సోల్ ఉంది కదా, కంప్లీట్గా మొత్తం తీస్తానమాట. ఇది ఇది తీసినాక షూ ఏమవుతుంది అంటే, ఇలా మారుతుంది. ఇలా మారినప్పుడు మనం ఏంటంటే, కింద సోల్ ఉంటుంది కదా, ఇది చూడండి ఇలా పెట్టి చూస్తామన్నమాట. ఇది 1 inch piece ఫరక్ అయినా కూడా షేప్ అనేది అవుట్ అయిపోతుంది. 1 inch piece అంటే అర్థమైందంటే, చిన్నగా పెద్దగా అయినా కూడా షేప్ అనేది రాదు. ఎప్పుడైనా మనకు షేప్ అనేది సెట్ అవ్వాలండి. ఇట్లా ఇలా అయినప్పుడు ఏంటంటే, మీకు షూ అనేది కంఫర్టబుల్ ఉంటుంది, కాళ్ళకు కూడా ఎక్కడ వెంటనే ఇది కంపెనీ ఫిట్టింగ్ ఏదైతుందో అదే వస్తుంది మనకి. ఓకేనా, ఇది చూడండి ఇట్లా చూసుకుంటాం మనకి. ఇప్పుడు ఈ షూకి వచ్చి మనకు ఈ సోల్ సెట్ అయిందండి. ఇది చూడండి, ఈ షూకి వచ్చి మనకు ఈ సోల్ సెట్ అయింది. ఓకేనా, ఎప్పుడైనా సరే మనకు షేప్ అవుట్ అవ్వదు. ఓకేనా, ఈ షూ వచ్చేసి ఇదండి. ఈ షూకి ఇది కూడా ఒకసారి మనకి ఏంటంటే, గచ్చిబౌలు తీసుకొచ్చారండి ఈ షూ కూడా. ఈ సార్ ఏంటంటే, ఏదో షోరూమ్లోకి వెళ్ళారంట, రేట్ ఎక్కువ చెప్పారని మన దగ్గర తెచ్చిర్రు. మన దగ్గర ఏదైనా సరే సార్ మన గూగుల్లో రివ్యూ చూసారంట, చూసినాక అరే ఇది షాప్ బాగుంది చెప్పి మన దగ్గర వచ్చిర్రు. 100% వర్క్ అండి మన దగ్గర, వర్తబుల్ వర్క్ ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు దీనికి వచ్చి ఈ షేప్ వేరు. మళ్ళీ ఇది చూడండి, దీనికి వచ్చి ఈ షేప్ వస్తుందండి. ఇక మీరు చూస్తున్నారు కదా, షేప్ అనేది ఎక్కడ అవుట్ కావద్దు మనకి. మీరు చూడండి, ఇదిగోండి ఇలా పెట్టి చూస్తామన్నమాట. ఎందుకంటే దీన్ని లాగడము చేయడము ఏదో సోల్ ఉంటే సెట్ చేయడము అలా ఉండదు మన దగ్గర. దానికి ఏ సోల్ సెట్ అవుతుందో అదే సోల్, యాక్స్టీస్గా అదే సోల్ తీసుకొని మనం చేస్తామండి. ఇది చూడండి, ఇదిగోండి ఇప్పుడు ఈ షేప్ ఉంది కదా. ఎప్పుడైనా సరే కస్టమర్ తెచ్చినప్పుడు మన దగ్గర షూ అనేది ఇలా ఉంటుంది. ఇది పాత సోల్, ఇది ఈ టీపీఆర్ సోల్, ఇది పాత సోల్. ఇది ఇది ఏంటంటే, సార్కి మడిమేల నొప్పి వస్తుందంట వేసుకుండడం వల్ల. ఇంకోటి ఏమైపోతుందంటే, ఇక్కడ క్రాక్ వచ్చింది ఇక్కడ, విరిగిపోయింది ఇది. ఇది విరిగిపోయింది, ఇంకా సోల్ మారడానికి తీసుకొచ్చే సార్ మన దగ్గరికి. ఇదిగోండి దీనికి వచ్చి మనకు వచ్చి ఇలాంటి సోల్ వస్తుందండి. ఇది చూస్తున్నారు మీరు, ఇలా వస్తుంది చూడండి సోల్ దీనికి. ఇది చూడండి సేమ్ ఫిట్టింగ్, ఎక్కడ మనకి పెద్దగా చిన్నగా ఏది అవ్వదు. ఇది ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనకు వచ్చేసి హీట్ పేస్టింగ్ ఉంటుంది మొత్తం, తర్వాత స్టిచింగ్ వర్క్ ఉంటుందండి. ఆ స్టిచింగ్ వర్క్ కూడా మీకు కనబడుతుంది, కానీ లైవ్లో చూసినప్పుడు ఏంటంటే మిషన్ కుట్లా ఉంటుంది మీకు. ఓకేనా, ఇది చూడండి ఈ షూకి వచ్చి ఈ సోల్ సెట్ అయిపోయిందండి. ఓకేనా, ఇంకొకటి ఈ షూ వచ్చి ఒక డ్రైవర్ది అనమాట. ఈ సార్ ఏం చేసారంటే, బయట సోల్ వేయించారంట, బయట ఏంటంటే థర్డ్ క్వాలిటీ సోల్ వేసారు వాళ్ళు. ఏమైపోయిందంటే, చాలా వెయిట్ అయిపోయింది షూ కూడా, ఇది చాలా వెయిట్ అయిపోయింది. సార్ ఏంటంటే హ్యాబిట్స్ తీసుకొచ్చారు మన దగ్గరికి. రెగ్యులర్గా మన వీడియో వాచ్ చేస్తారంట, మన సబ్స్క్రైబర్ అంట సారు. అయితే బయట వేస్తే ఏంటంటే అన్కంఫర్టబుల్ ఉంది దానికి, చాలా వెయిట్ ఉంది సోల్ ఇది. ఈ సోల్ ఏంటంటే థర్డ్ క్వాలిటీ సోల్ అనమాట. ఈ సోల్ ఏంటంటే చాలా వెయిట్ ఉంటుందండి మనకి. అయితే సార్ వేసుకున్నప్పుడు మడమైన పుల్ల వస్తున్నాయంట, ఇంకా మన వీడియో చూసి మన దగ్గర తీసుకొచ్చారు. నరేష్ గారు నేను వస్తున్నాను చెప్పేసి సార్ కూడా ఏంటంటే బస్లో వచ్చారు. పాపం బస్లో వచ్చి ఇక్కడ మన ఇక్కడ కేర్ హాస్పిటల్ దిగి అక్కడ నుంచి వాక్ మన దగ్గరకు వచ్చారండి. ఇదిగోండి దీనికి వచ్చి మనకు ఇలాంటి సోల్ వస్తుంది చూడండి. ఇది చూడండి, ఇది వచ్చి 11 number సైజ్. ఇది వచ్చి 11 number సైజ్. ఇది బయట ఏంటంటే 10 number లాస్ట్ ఉంటాయి, 11 number చాలా రేర్ దొరుకుతాయండి సోల్స్. ఇవి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మార్కెట్ మన దగ్గర ఉన్న షాప్లో. ఓకేనా, ఇది చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ 3 pairs ఆఫ్ షూలు కూడా డిఫరెంట్ షూస్ ఇవన్నీ. దీనికి మనకి ఏ సెట్ అవుతుందో అదే సోల్ తెస్తామండి మనము. ఇది చూడండి మీరు చూస్తున్నారు కదా, దీని ఇంకా సోల్ ఓపెన్ చేయలే నేను. దీని సోల్ ఓపెన్ అయ్యింది ఖచ్చితంగా. ఇది ఓపెన్ చేస్తేనే మనకు షూ అనేది అర్థమవుతుంది అనమాట. ఇది మనం సోల్ పెడుతున్నాం కదా, పెట్టి చూడాలి. ఇది అర్థమైతేనే సోల్ తేవాలండి మనము. ఓకేనా, ఇవన్నీ వర్క్ చేసిన తర్వాత ఎలాగైతుందండి. ఇప్పుడు ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇప్పుడు రిపేర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సోల్ మారుతాయి, మారినాక మీరు చూడండి
దీని అవుట్పుట్ ఎలా వస్తుంది, షూ ఎలా తయారవుతుంది మీరు చూడండి. అసలు వర్క్ మామూలుగా ఉండదండి, చెప్తున్నా కదా, ఏదైనా హార్ట్ఫుల్ వర్క్ మన దగ్గర 101%, 101% మీరు చూడండి. ఇవే షూలు ఇప్పుడు లైవ్ లో చూపెడుతున్నా మీకు, ఎందుకంటే ఇవాళ రేపు ప్రూఫ్స్ లేదు, ఎవరు నమ్మారండి, నేను ఎంత చెప్పినా ఎంత మోసుకున్నా వేరు, మీరు లైవ్ లో చూసే మాట వేరు. మీరు చూడండి ఒకసారి ఈ 3 pair ఆఫ్ షూస్ రెడీ అయిన తర్వాత మీరు చూడండి ఎలా మారుతాయో షూ. ఇవి ఇందాక నేను వీడియోలో చెప్పాను కదా, ఇదిగోండి ఇలా మారిందండి షూ చేసిన తర్వాత. ఇది మొత్తం పేస్టింగ్ వరకు, స్టిచ్చింగ్ వరకు మొత్తం అయిందండి ఈ సోల్కి. ఈ షూ మీరు చూస్తున్నారు కదా, ఇందాక ఎట్లుండే ఇప్పుడు తయారైంది చూడండి. ఇందాక మీరు చూసినప్పుడు చూసారు కదా ఈ షూ మొత్తం ఎట్లుండే మొత్తం, ఇది ఇదిగోండి సోల్ వేసినాక మాత్రం మీరు అయింది చూడండి. దీని ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మన దగ్గర ఆ సోల్ తెచ్చినప్పుడు మొత్తం హీట్ పేస్టింగ్ అవుతుందండి దీని కింద, తర్వాత వచ్చి స్టిచ్చింగ్ వర్క్ అవుతుంది చూడండి. ఇది కనిపిస్తుందా మీకు, ఇది మొత్తం స్టిచ్చింగ్ వర్క్ అండి. ఇది ఇది ఎట్లుంటుంది అంటే, ఒక మిషన్ కుట్ ఎలా అయితే ఉంటుందో యాక్సిస్ ఎలా ఉంటుందో చూడండి. ఇది ఇది ఏంటంటే మీరు అడగొచ్చు, ఇది కింద కుడుతురు దారం అడుగుతుందా అని. అయితే మనం ఏం చేస్తామంటే, కుట్టిన తర్వాత మీద బాండ్ వస్తుందండి. ఆ బాండ్ ఏంటంటే, అది వేసిన తర్వాత దారం అనేది రఫ్ అవ్వదు కింద మనకి, ఓకేనా. ఇది ఏంటంటే మనం ఆల్రెడీ హీట్ పేసింగ్ పెడతాం కాబట్టి ఊడదు. ఇది ఏంటంటే మన సేఫ్టీ కోసం అనమాట. నేను ఏంటంటే గమ్ముకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయ్యను, ఈ స్టిచ్చింగ్ వర్క్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. అందుకే మన దగ్గర వర్క్ వచ్చి ఇలా అవుతుందండి. ఏదైనా సరే 100% వర్క్ ఉంటుంది మన దగ్గర. ఇది చూడండి ఒకసారి దీని అవుట్పుట్ చూడండి. ఇప్పుడు సార్ మళ్ళీ కొత్త షోరూంలో షూ కొన్నారని మన ఫీల్ వస్తుంది చూస్తుంటే, ఓకేనా. ఇది చూసుకోండి ఒకసారి, ఇట్లా మొత్తం ఏదైనా సరే ఇక్కడ షేప్ కానివ్వండి, ఇక్కడ అవుట్ కాదు మీకు. 101% కాదు, 200% 100% వర్క్ అవుతుంది మన దగ్గర. ఇది చూడండి ఇంకో షూ, ఇది ఇది వచ్చి ఇంకొక మోడల్ ఆఫ్ షూ. దీని సోల్ వేరే ఉంటుంది, దీని షేప్ వేరే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఏమైపోతాయంటే అండి, చూడడానికి అన్ని సేమ్ కనబడతాయి, కానీ ఇక్కడ ఏమైపోతుందంటే కొన్ని బ్రాడ్గా వస్తుంది, కొన్ని సన్నగా వస్తుంది, కొన్ని వి షేప్ వస్తాయి, కొన్ని యూ షేప్ వస్తాయి, ఇంకోటి ఏమో డబలా కూడా వస్తాయి అన్నమాట షేప్స్. అట్లా మనం ఏ షేప్ సెట్ అవుతుందో అదే షేప్ తేవాలండి. కొద్ది కూడా మనం షేప్ అవుట్ అయిపోయింది అంటే షూ ఖరాబ్. ఇంకా మీరు వేసుకున్నప్పుడు ఏంటంటే కంపెనీ ఫిట్టింగ్ రాదు, ఓకేనా. ఇది చూడండి వర్క్ వచ్చి మన దగ్గర ఈ విధంగా అవుతుందండి. ఇప్పుడు ఇంకోటి ఇది చూస్తున్నారు కదా, మన ఇక్కడ సైడ్లో బార్డర్ రాలేదు, అందువల్ల కుట్ అనేది మనము కింద వేసినాం దీనికి. మళ్ళీ అదే విధంగా మీరు చూసుకోండి, ఈ సైడ్లో చూస్తున్నారు కదా దీనికి బార్డర్ వస్తుంది మనకి. ఈ బార్డర్ లోపల అనేది స్టిచ్చింగ్ వర్క్ అనేది అయ్యింది మీరు చూడండి. ఇది చూడండి ఒక స్టిచ్చింగ్ వర్క్ ఎట్లుంటుందంటే అండి, మీరు బిలీవ్ చేయరు, మీరు నన్ను చూసా కూడా నమ్మరు దీన్ని. నరేష్ గారు మీరు కుట్టిరా అని అడుగుతారు 100% చెప్తున్నారు కదా. ఇది చూడండి మొత్తం స్టిచ్చింగ్ వర్కే అండి ఇదంతా, ఇది మొత్తం మనకు వచ్చి స్టిచ్చింగ్ వర్కే అండి. ఇది ఇది చూస్తున్నారు కదా, ఇది చూడండి ఎక్కడ మీకు రింకల్స్ కానివ్వండి, ఇది కానివ్వండి, ఏది రాదు. ఏదున్నా సరే మీకు వర్క్ అనేది లేదు చూడండి. ఇది ఈ షూ చూడండి, ఇగో ఇది కూడా చూడండి. ఇప్పుడు మనము వర్క్ చేసినప్పుడు ఏంటంటే రెండు షూలు కూడా 100% అండి, 100% కుట్టు కుట్టులా తేడా రాదు మీకు ఎక్కడ కూడా. ఇది చూడండి ఇట్లా అవుతుందండి వర్క్ మన దగ్గర, ఓకేనా. ఇట్లా వర్క్ ఉంది కాబట్టే ఈరోజు మనల్ని పబ్లిక్ అనేది, ఇంత పబ్లిక్ మన దగ్గర, ఇంత ఫ్లో ఉంది, ఇంత కస్టమర్స్ వస్తున్నారు మన దగ్గర. ఎందుకంటే వర్క్ మనం చేసే పనిలో ఏదైనా నాణ్యత కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఇది ఇంకొక షూ అండి, ఇది మారిందండి షూ. ఇది అయితే నిన్న సార్ ఏంటంటే అప్సెట్ ఉందని చెప్పి తీసుకెళ్ళిపోయారు, ఇంకా కస్టమర్స్ మనం వేయలేమని చెప్పొద్దు కదా. అయితే దాని బదులుగా ఇదే షూ, అది కూడా మనం దానికి వేసింది అంటే ఇదే సోల్. దీని వీడియో కూడా నేను పెడతాను మీకు ఇంకోటి, ఇదిగోండి ఇది కూడా వర్క్ ఇలా చూడండి. అసలు దీనికి వచ్చి ఏంటంటే మనకు ఇక్కడ ఒక చిన్న లైన్ వస్తుంది అనమాట, ఈ లైన్లో స్టిచ్చింగ్ వర్క్ అవుతుందండి. ఇది చూడండి మీరు చూస్తున్నారు కదా స్టిచ్చింగ్ అనేది. ఇది చూడండి మీరు ఇటు చేయబెట్టినా కూడా టచ్ కాదు స్టిచ్చింగ్. ఇది చూడండి ఇలా వస్తుందన్నమాట, దారం అనేది ఆ గ్యాప్లో వెళ్ళిపోతుంది స్టిచ్చింగ్ మొత్తం. ఇది చూస్తున్నారు కదా మీరు, ఇది చూడండి ఇలా. ఇప్పుడు మనం ఏంటంటే సార్, ఎప్పుడైనా సరే ఇది జెన్యున్ లెదర్ అయితేనే సోల్ వేసుకోండి అని చెప్తాం. ఒకవేళ రెగ్జిన్ ఉన్నా ఫోమ్ ఉన్నా వద్దని చెప్తాం, మేమే అంటాం. ఎందుకంటే సార్ మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా మీకు లాభమే రావాలి, తప్పితే పెట్టిన తర్వాత మీరు బాధపడద్దు నేను దీనికి ఎందుకు పెట్టినా అని. అదే అండి మన కాన్సెప్ట్. ఎప్పుడైనా సరే మీరు చూడండి ఇట్లా ఏం చూడండి సోల్. ఇది ఇంకోటి ఏంటంటే ఈ సోల్ వర్క్ అయిన తర్వాత మేము అన్నిటికీ వేస్తామండి లోపల. ఇది ఏంటంటే ఫర్మా అంటారు దీన్ని. ఇది వేయడం వల్ల ఏంటంటే మనకు షూ అనేది షేప్లో వస్తుంది. ఇలాంటి మ్యాక్సిమం మీకు ఎక్కడ కనిపించవండి, ఇలాంటి ప్రోడక్ట్స్ ఎవరు యూజ్ చేయరు. ఎదిగోండి మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే షూ వర్క్ అయిపోతుందో అన్ని షూలకు కూడా ఉందండి ఇది. ఇది చూడండి ఈ రెండు షూలకు ఉంది, ఇది చూడండి ఈ రెండు షూలకు ఉంది, ఇది చూడండి ఈ షూలకు ఉంది. అట్లా అన్నిటికీ లోపల మనం అనేది ఫర్మ అనేది ఎక్కించి పెడతాం అనమాట. ఎక్కించినప్పుడు ఏమవుతుందంటే షూ అనేది షేప్లోకి వస్తుంది మీకు. మీరు చూస్తున్నారు కదా ఇదిగోండి దీని వరకు వచ్చి ఇలా అయింది, చూస్తున్నారుగా మీరు, ఇగో దీని వరకు వచ్చి ఇలా అయిందండి. ఏదున్నా 100% జెన్యున్ వర్క్. ఇంకోటి ఏంటంటే మనం వాడేది కూడా ఏంటంటే దీన్ని ప్యూర్ మెటీరియల్ అంటున్నమాట, ప్లాస్టిక్ కాదండి ఇది. ఇది చూడండి ఫోల్డ్ చేసినా కూడా ఏం కాదు ఇది, ఓకేనా. ఇప్పుడు లోపలి ఉంది కాబట్టి మీకు అక్కడ కనబడుతుంది. ఇది చూడండి ఇప్పుడు ఉంది కదా, ఇవన్నీ ఒకటే, అట్లాంటిది ఏది లేదు. ఇది కూడా మీకు చూపించడానికి ఈజీ ఉంటుంది కాబట్టి చూపిస్తున్నా. ఇది చూడండి ఇలా ఉంటుందండి మెటీరియల్. ఇది
మనం వాడేది నంబర్ ఆఫ్ క్వాలిటీ సోల్, ఇది ప్యూసోల్ అంటారు దీన్ని. ఇది వాడడం వల్ల ఏమవుతుంది అంటే మీకు కాళ్ళ నొప్పులు కూడా రావండి. ఈ మెటీరియల్ వాడితే నడుచుంటే సౌండ్ కూడా రాదు. ఈరోజు చాలామంది ఆఫీసులో పోతుంటే ఏంటంటే సౌండ్లు వస్తుంటాయి, కింద ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి సోల్స్ వస్తుంటాయి. దీనికి అట్లాంటిది ఏది ఉండదండి. ఓకేనా, వర్క్ అయితే ఈ విధంగా ఉంది మన దగ్గర. మీకు ఏదైనా అర్థమైతే కంపల్సరీ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఏం లేదండి, జస్ట్ గూగుల్లోకి వెళ్ళి బలరామ్ ఫుట్వేర్ అని కొట్టండి అంతే. గూగుల్లోకి వెళ్ళి బలరామ్ ఫుట్వేర్ అని కొడితే మా లొకేషన్తో సహా మీకు షాప్ కనబడుతుంది అండి. ఓకేనా, ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే ఎంకరేజ్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా మీద ఇలాగే ఉండాలి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. బలరామ్ ఫుట్వేర్ తరఫు నుంచి థ్యాంక్ యూ ఆల్.